हाई फ्रेंड्स वीडियो 2010 रिलीज सस्पेंस थ्रिलर दि येलो सी मूवी एक्सप्लेनेशन तेलुसुकुंदाम हीरो तन अप्पुलु तीरटं कोसम ओकडिनि चंपटानिकि ओप्पुकुंटाडु कानी तनु अक्कडिकि वेल्लिन तर्वात सिचुवेशन्स अन्नि मारी हीरोनि चंपटानिकि चूस्तारु असलु एं जरिगिंदि हीरो एला तप्पिंचुकुन्नाडु अनि ई वीडियोलो तेलुसुकुंदाम इंका ए मात्रं आलस्यं चेयकुंडा वीडियोलोकि वेल्दाम कानी अंतकन्ना मुंदु मीरु इंका मन चानल नि सब्स्क्राइब चेयकपोते चेयंडि मूवी ओपनिंग लो मन हीरोनी चूपिस्तारु सो हीरो वाइफ तनु इक्कड उंटे तन लाइफ अनुकुन्नट्टु उंडदु अनि तनु नेनु कोरियाकि वेल्लि डब्बु संपादिस्ता अनि वेल्तुंदि तनु वेल्लि 1 इयर अयिना तन दग्गर नुंचि ओक फोन कानी मेसेज कानी वच्चि उंडदु दांतो अक्कड उन्न वारंदरू तनु इंकोकर्नि म्यारेज चेसुकोनि उंटुंदि अनि अनेवारु अयिना हीरो तन वाइफ कोसम वेट चेस्तू उंटाडु हीरो की ఒక కూతురు ఉంది తనని వాళ్ళ మదర్ దగ్గర ఉంచుతాడు సో రోజు టాక్సీ నడపటం ఈవినింగ్ బార్ కి వెళ్లి తాగటం ఇంకా అక్కడి వాళ్ళని కొట్టటం తన కూతురు గుర్తుకు వస్తే వెళ్లి చూడటం ఇలా డైలీ చేస్తూ ఉండేవాడు కట్ చేస్తే హీరో దగ్గరికి కొంతమంది వస్తారు సో వాళ్ళెవరంటే తన వైఫ్ ని కొరియాకి పంపించడానికి కొంత మనీని అప్పు తీసుకొని ఉంటాడు వాళ్ళు హీరోని నువ్వు తీసుకున్న మనీ ఎప్పుడు ఇస్తావు నీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది అని అంటారు హీరో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపిస్తాడు నెక్స్ట్ సీన్ లో హీరో ఉంటున్న ఊర్లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ హీరోని కలవమని అంటాడు సరే అని హీరో వెళ్లి కలుస్తాడు ఆ గ్యాంగ్స్టర్ హీరోతో నేను నిన్ను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నువ్వు అందరిలాంటి వాడి కాదు నువ్వు ఎవరు ఏంటి అని చూడకుండా కొడతావు నీ ఫైటింగ్ స్కిల్స్ కూడా చూసా సో నేను నీకు ఒక పని ఇస్తా దానికి మనీ కూడా ఇస్తా అని అంటాడు సో నువ్వు ఇక్కడి నుంచి ఇల్లీగల్ గా కొరియాకి వెళ్లి అక్కడున్న డాన్ని చంపి బోట్లో తిరిగి వచ్చేయాలి కానీ ఇల్లీగల్ గా వెళ్ళడానికి అన్ని నువ్వే రెడీ చేసుకోవాలి ముఖ్యంగా అక్కడున్న పోలీసులకు దొరకకూడదు అని హీరోకి అడ్వాన్స్ మనీని ఇస్తాడు మన హీరోకి ఇలాంటి పనులన్నీ కొత్త కానీ తనకి ఉన్న అప్పులు తీర్చడానికి మనీ అవసరం కాబట్టి ఒప్పుకుంటాడు అలాగే తన వైఫ్ గురించి కూడా తెలుసుకోవచ్చు రెండు పనులు అవుతాయి అని అనుకుంటాడు నెక్స్ట్ సీన్ లో హీరో కొరియాకి ట్రైన్ లో ఇల్లీగల్ గా వెళ్తుంటాడు తను చేసే పని చాలా రిస్క్ తో ఉంటుంది అని తెలిసి చాలా టెన్షన్ పడుతూ ఎలాగో కొరియాలో ఒక ప్లేస్ కి వెళ్తాడు అక్కడున్న గ్యాంగ్స్టర్ మనిషి హీరోని కలిసి తనకి డాన్ ఉంటున్న అడ్రస్ ఇచ్చి తను బోట్ ఎక్కడ ఎక్కాలో అన్న ప్లేస్ ని రాసిస్తాడు హీరో ఆ డాన్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు ఆ డాన్ ఫుల్ సెక్యూరిటీ తో ఉంటాడు సో డాన్ డౌన్ ఫ్లోర్ కి వెళ్ళేటప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు డాన్ అక్కడి నుంచి 5th ఫ్లోర్ లో ఉన్న తన ఫ్లాట్ కి వెళ్తాడు అతను సేఫ్ గా వెళ్ళాడా లేదా అని సెక్యూరిటీ గార్డ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు తన లైఫ్ ని రిస్క్ చేసి డాన్ ని చంపాలి అని హీరోకి అర్థమవుతుంది సో డాన్ ఎక్కడికి వెళ్తున్నాడు తన మూమెంట్స్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తాడు తన ఇంటి చుట్టూనే తిరుగుతున్నసరికి డాన్ హీరోని ఎవరు నువ్వు నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదు అని అడుగుతాడు దాంతో హీరోకి ఏం చెప్పాలో అర్థం అవ్వక ఎలాగైనా కవర్ చేయాలి అని ఆకలి సార్ అని అంటాడు డాన్ కూడా పాపమని హీరోకి కొంత మనీని ఇచ్చి పంపించేస్తాడు హీరో ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని తన వైఫ్ పని చేస్తున్న హోటల్కి వెళ్ళి తన గురించి అడుగుతాడు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడ పని చేయట్లేదు అని అంటారు దాంతో హీరో తన వైఫ్ ఫోటోని చూపిస్తూ అక్కడున్న వాళ్ళందరినీ అడుగుతుంటాడు అక్కడ షాప్లో పనిచేస్తున్న ఆమె ఆ ఫోటోని చూసి ఈమె ఒక ఫిష్ షాప్ ఆయనతో ఉంటుంది షాప్ కూడా పక్కనే ఉంది అని అంటుంది దాంతో హీరోకి అర్థమవుతుంది ఊర్లోని వాళ్ళు చెప్పింది నిజమే అని హీరో ఇలా ఎందుకు చేసావని అడగటానికి వెళ్తాడు కానీ ఆమెను ఎవరో కొంతమంది తీసుకువెళ్లారు అని తెలిసిద్ది హీరోకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు తన వైఫ్ ని ఎలాగైనా కనిపెట్టాలి అని గ్యాంగ్స్టర్ కి కాల్ చేసి నా వైఫ్ ని కనిపెట్టాలి నాకు ఇంకా 3 డేస్ టైం ఇచ్చి ఆ బోట్ ని తర్వాత పంపించు అని అంటాడు అందుకు ఆ గ్యాంగ్స్టర్ చూడు నీకు ఇచ్చింది ఒక బోటే నీకు ఇంకా ఒక రోజే టైం ఉంది వస్తేరా లేకపోతే పోలీసులకు దొరికిపో అని అంటాడు సో హీరోకి వేరే ఆప్షన్ లేక తన కూతురు తన కోసం వెయిట్ చేస్తుంది అని ఆ డాన్ ని ఎలాగైనా చంపి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు హీరో డాన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ హీరో కంటే ముందు ఇద్దరు డాన్ ఇంట్లోకి వెళ్తారు అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు కూడా డాన్ ఉన్న ప్లేస్కి వెళ్తాడు ఆ ముగ్గురు కలిసి డాన్ని చంపేస్తారు ఇది అంతా చూస్తున్న హీరోకి మైండ్ బ్లాస్ట్ అవుతుంది అసలు ఎవరు వాళ్ళు డాన్ని ఎందుకు చంపుతున్నారు అని అర్థం కాదు సో హీరో డాన్ ఎలాగో చనిపోయాడు ఆ గ్యాంగ్స్టర్ చెప్పినట్టు తన వేల్ని తీసుకువెళ్దామని వస్తాడు అప్పుడే గ్యాంగ్స్టర్ వైఫ్ వచ్చి హీరోని చూసిద్ది హీరోనే చంపాడు అని ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి పోలీసులు కూడా వస్తారు హీరో ఎలాగో ఆ బిల్డింగ్ పైప్స్ నుంచి బయటకు వచ్చి పోలీస్ కార్ మీద పడి అక్కడి నుంచి తప్పించుకుంటాడు
ఇంకా నెక్స్ట్ డే డాన్ని చంపారు అని న్యూస్ ఛానల్స్లో వస్తుంది. అది మెయిన్ విలన్ చూస్తాడు. విలన్ చేసే డీలింగ్స్కి, ఇల్లీగల్ పనులకి డాన్ని బినామీగా పెడుతుంటాడు. ఇంకా ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి డాన్ని చంపించింది ఇతనే. తన మనుషుల్ని అంతా కరెక్ట్గా చేశారు కదా, ఏమైనా క్లూస్ వదిలారా ఏంటి అని అడుగుతాడు. అందుకో అతను మన వాళ్ళే కాకుండా అక్కడ ఇంకొకరు కూడా ఉన్నాడు అని హీరో గురించి చెప్తాడు. అందుకు విలన్ వాడిని కూడా చంపేయండి, ఎటువంటి ఎవిడెన్స్ ఉండకూడదు అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో పోలీసులు డాన్ని చంపింది ఎవరు అని సీసీటీవీలో చూస్తుంటారు. అందులో హీరో కూడా ఉంటాడు, కానీ తన ఫేస్ సరిగ్గా కనిపించదు. హీరో ఎలాగో పని అయిపోయింది, ఇంటికి వెళ్దామని బస్సులో ఆ బోటు ఉన్న ప్లేస్కి వెళ్తుంటాడు. సో పోలీసులు వాళ్ళని కనిపెట్టడం కోసం వచ్చే వెహికల్స్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇదే ప్రాసెస్లో హీరో ఉన్న బస్సుని కూడా చెక్ చేస్తారు. హీరోని ఐడి కార్డు అడుగుతారు. సో హీరో ఇల్లీగల్గా వచ్చాడు కాబట్టి పోలీసులను కొట్టి విండోలో నుంచి జంప్ చేసి పరిగెడతాడు. అది చూసిన పోలీసులు హీరోని ఆపటానికి ట్రై చేస్తుంటారు. హీరో వాళ్ళని కొట్టేటప్పుడు ఒక ఆఫీసర్ హీరోని షూట్ చేయడానికి ట్రిగర్ని నొక్కుతాడు. అది కాస్త పోలీస్ ఆఫీసర్కి తగిలిద్ది, హీరోకి కూడా ఒక బుల్లెట్ తగిలిద్ది. హీరో ఎలాగో తప్పించుకొని పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోతాడు. తన హ్యాండ్కి బ్లడ్ పోతూ ఉంటుంది. సో రెస్ట్ తీసుకోవటానికి తను ఫస్ట్ వచ్చిన ప్లేస్కి వెళ్తాడు, కానీ అక్కడ ఎవరు ఉండరు. సరే అని హీరో ఒక రూమ్లోకి వెళ్ళి టీవీ చూస్తుంటాడు. అందులో ఒక అతను ఒక లేడీని చంపాడు అని వస్తూ ఉంటుంది. తను ఇన్ని రోజులు నాతో కలిసి ఉంది, కానీ తనకి వాళ్ళ హస్బెండ్ని చూడాలనిపించి వెళ్తా అనింది, అందుకే చంపా అని అంటాడు. ఇది అంతా విని హీరో షాక్ అవుతాడు. కట్ చేస్తే విలన్ వాడు ఎవడు అని అక్కడున్న లోకల్ రౌడీలను కొట్టి అడుగుతుంటాడు. చంపటానికి గ్యాంగ్స్టర్ రౌడీలను ఇల్లీగల్గా బోర్డర్స్ నుంచి పంపిస్తుంటాడు అని తెలిసింది. దాంతో విలన్ ఆ గ్యాంగ్స్టర్ ఎవరో కనిపెట్టి చంపేయండి అని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అలాగే హీరోని కూడా చంపేయమని అంటాడు. సో గ్యాంగ్స్టర్ని చంపటానికి విలన్ మనుషులు వస్తారు. గ్యాంగ్స్టర్ వాళ్ళందరినీ చంపి ఒకడిని మాత్రం వదిలిపెడతాడు. వాడిని, ఎవరు మీరు, మిమ్మల్ని ఎవరు పంపించారు, నన్నెందుకు చంపాలి అనుకుంటున్నారు అని అడుగుతాడు. కొరియాలో ఉన్న విలన్ తనని చంపాలి అనుకుంటున్నాడు అని తెలిసి నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్ళు అని అంటాడు. కట్ చేస్తే హీరో తెలిసిన వాళ్ళకి కాల్ చేసి చనిపోయింది నా వైఫా కాదా అని టెస్ట్ చేయండి, ఒకవేళ తనైతే తన అస్థికలు నాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అతను కూడా సరే అని మోస్టరీకి వెళ్ళి చూస్తాడు. చనిపోయింది హీరో వైఫ్ అని కన్ఫర్మ్ చేసుకొని తన అస్థికలు ఎలాగో తీసుకొని వస్తాడు. తర్వాత హీరో అరేంజ్ చేసిన బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అది ఎంతసేపటికి రాకపోయేసరికి గ్యాంగ్స్టర్ తనని వాడుకున్నాడు అని తెలుసుకుంటాడు. ఇంకో సైడ్ గ్యాంగ్స్టర్ విలన్ని కలుస్తాడు. గ్యాంగ్స్టర్ విలన్తో, మీరు చాలా పవర్ఫుల్, మిమ్మల్ని నేను టచ్ చేయగలనా అని అంటాడు. విలన్ డాన్ని ఎందుకు చంపాలి అనుకున్నావని అడుగుతాడు. దానికి గ్యాంగ్స్టర్, బిజినెస్ డీలింగ్స్లో తేడాలు వచ్చినాయి అందుకనే చంపా అని అంటాడు. విలన్, నువ్వు పంపిన వాడిని నువ్వు చంపకపోతే వాడు మనల్ని పోలీసులకు పట్టిస్తాడు, కాబట్టి నువ్వు అతని చంపు, లేకపోతే నేను నిన్ను చంపుతా అని అంటాడు. అందుకు గ్యాంగ్స్టర్ వాడి సంగతి నాకు వదిలేయండి అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో హీరో గ్యాంగ్స్టర్ మనిషిని పట్టుకొని వాడిని కొట్టి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, బోటు పంపిస్తా అని ఎందుకు పంపించలేదు అని అడుగుతాడు. అందుకు వాడు, నాకేమీ తెలీదు అని అంటాడు. హీరో వాడిని, నాకు ఇప్పుడే బోట్ అరేంజ్ చెయ్యి అని అంటాడు. దాంతో అతను ఎవరికో కాల్ చేసి, ఈరోజు 8 o'clock ఒకడు వస్తాడు, వాడిని ఎక్కించుకోండి అని అంటాడు. హీరో కూడా ఆ టైంకి అక్కడికి వస్తాడు. సో నిజానికి ఇది అంతా గ్యాంగ్స్టర్ వేసిన ప్లాన్. హీరోని చంపటానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. హీరో వాళ్ళని కొట్టి అక్కడి నుంచి తప్పించుకొని ఒక ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ ట్రక్కి యాక్సిడెంట్ అవుతుంది. హీరో ఎలాగో అందులో నుంచి బయటకు వచ్చి పారిపోతాడు. ఇది తెలిసిన విలన్ గ్యాంగ్స్టర్ని చంపేయమని మనుషుల్ని పంపిస్తాడు. గ్యాంగ్స్టర్ వాళ్ళని చంపి విలన్ దగ్గరికి వస్తాడు. నేను వాడిని పట్టుకుంటా అని చెప్పా కదా, కానీ నువ్వు నన్నే చంపటానికి మనుషుల్ని పంపావు, ముందు నిన్నే చంపేస్తా అని విలన్ని ఎక్కడికో తీసుకొని వెళ్తుంటాడు. విలన్ ఎలాగైనా తప్పించుకోవాలి అని కారులో నుంచి దూకేస్తాడు. అప్పుడు కారు తన మీద నుంచి వెళ్తుంది. గ్యాంగ్స్టర్ గొడ్డలి తీసుకొని వెళ్ళి విలన్ని చంపి తిరిగి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. కానీ గ్యాంగ్స్టర్ కార్ యాక్సిడెంట్ చేస్తాడు. సో ఇద్దరు చనిపోయే స్టేజ్లో ఉంటారు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి వాళ్ళని చూస్తాడు. విలన్ తన వైఫ్తో మాట్లాడుతున్నా అనుకొని, నేను ఆ డాన్ని చంపించింది నీకోసమే అని అంటాడు. సో నిజానికి విలన్ వైఫ్కి డాన్కి అఫేర్ ఉంటుంది. అది తెలిసి విలన్ డాన్ని చంపేస్తాడు.
ఇది తెలుసుకున్న హీరో డాన్ వైఫ్ కి చెప్పాలి అని వెళ్తాడు ఎందుకంటే డాన్ ని చంపింది హీరో అని అనుకుంటూ ఉంటుంది కాబట్టి తనకి నిజం తెలియాలి అని అనుకుంటాడు ఇప్పుడే హీరోకి బుర్ర బ్లాస్ట్ అయ్యే విషయం తెలిసింది నిజానికి గ్యాంగ్స్టర్ కి చెప్పి హీరోని ఇక్కడికి రప్పించింది డాన్ వైఫే తను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ తో అఫేర్ పెట్టుకొని ఉంటుంది ఈ విషయం డాన్ కి తెలిస్తే తనని చంపేస్తాడు అని డాన్ ని చంపించాలి అని అనుకునిది అందుకనే గ్యాంగ్స్టర్ కి మనీ ఇచ్చి మనిషిని అరేంజ్ చేపిస్తుంది ఇది అంతా తెలుసుకున్న హీరో మీ అఫేర్స్ దాచడం కోసం నన్ను బలి చేశారు కదా అని అన్నట్టు ఆమెని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హీరో ఒక ముసలివాడిని బెదిరించి ఒక బోట్ లో తన వైఫ్ అస్థికలు తీసుకొని తన కూతురు దగ్గరికి వెళ్తుంటాడు సో హీరోకి తగిలిన గాయాలకు బ్లడ్ కొంచెం కొంచెం పోయి తను అక్కడే చనిపోతాడు అది చూసి ఆ ముసలాయన హీరోని ఇంకా తన వైఫ్ అస్థికలను ఆ సముద్రంలో పడేస్తాడు ఇంకా లాస్ట్ సీన్ లో ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తారు ట్రైన్ లో నుంచి ఒక లేడీ దిగిద్ది సో తను ఎవరో కాదు హీరో వైఫ్ నిజానికి తను ఎవరితోనూ అఫేర్ పెట్టుకొని ఉండదు తన జాబ్ కంప్లీట్ చేసుకొని తన కూతురు హస్బెండ్ కోసం వస్తున్నట్టు చూపిస్తూ మూవీని ఎండ్ చేస్తారు సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో